ప్రేక్షకులకు నమస్తే. ప్రభుత్వం వలస కూలీలను వారి స్వగ్రామాలకు బస్సుల ద్వారా తరలిస్తున్నారు. అందులో భాగంగా కనిగిరి డిపోలోకి వచ్చిన బస్సులోని వలస కూలీలకు కనిగిరి ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ వారికి అల్పాహారం అందజేసి మానవత్వమును చాటుకున్నారు. లాక్డౌన్ వల్ల సుదూర ప్రాంతాలలో పనుల కోసం వెళ్లిన వలస కార్మికులు అక్కడే చిక్కుకొని పోయారు. దీంతో ప్రభుత్వం వారికి ప్రత్యేక బస్సులను కేటాయించి వారి స్వగ్రామాలకు తరలించుటకు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా నిజామాబాదు తదితర ప్రాంతాల నుంచి నెల్లూరు దొత్తలూరు వెళ్ళు వలస కూలీలు శనివారం కనిగిరి డిపోకి వచ్చిన వలస కూలీలకు డిపో అసిస్టెంట్ మేనేజర్ కామేశ్వరి వారితో మాట్లాడి వారు ఆకలితో ఉండడంతో వారికి అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రామకృష్ణ అసిస్టెంట్ మేనేజర్ కామేశ్వరి మాట్లాడుతూ వలస కూలీలు యోగక్షేమాలు అడుగుతున్న సందర్భంలో వారు టిఫిన్ చేయలేదని తెలపడంతో వెంటనే స్పందించి అల్పాహారం అందించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడ్ హెల్ప్ సంస్థ ప్రతినిధి రమేష్ బాబు, పోలీస్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు నర్సారెడ్డి, మాది నెల్లూరు జిల్లా. మేము 18 గత కొంతకాలంగా హైదరాబాద్లో ఉన్నాము, కానీ లాక్డౌన్ కారణంగా మేము ఒక 15 రోజుల క్రితం స్వగ్రామానికి బయలుదేరాము. కానీ లాక్డౌన్ ప్రభావంగా మమ్మల్ని నాగార్జునసాగర్లో ఆపేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చొరవ తీసుకుని నిన్న మమ్మల్ని స్వగ్రామానికి బయలుదేరడానికి బస్సులు అరేంజ్ చేసింది. ఆ బస్సులో ప్రయాణించి ఈరోజు మేము కనిగిరి చేరుకున్నాము. కనిగిరి చేరుకున్నప్పుడు మేము బాగా ఆకలితో ఉండడం గమనించి ఆర్టీసీ వారు మమ్మల్ని అడిగారు ఏమైనా తిన్నారని. కానీ మేము చెప్పాము తిన్నదని చెప్పడం వల్ల వాళ్ళు వెంటనే స్పందించి పోలీస్ శాఖ వారికి మరియు గుడ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారికి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు తక్షణం స్పందించి మాకు కొంత ఆహారాన్ని మరియు ఫలాలను అందించారు. దాని ద్వారా మేము ఆకలి తీర్చుకోగలిగాము. మా ఆకలి తీర్చినటువంటి గుడ్ హెల్త్ సంస్థ వారికి, బైక్ ఆర్గనైజేషన్ వారికి అండ్ పోలీస్ శాఖ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. మాలాగే ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో రాబోతున్నారు. కాబట్టి అదేవిధంగా అనేక స్వచ్ఛంద సంస్థల వారు మరియు గవర్నమెంటు సంయుక్తంగా వారికి కూడా తగిన సదుపాయాలు కల్పించగలి నేను ఆశిస్తున్నాను. మా ఆకలిని అర్థం చేసుకుని వెంటనే స్పందించినటువంటి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారికి మరియు పోలీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదేవిధంగా గవర్నమెంటు మరిన్ని బస్సులను అరేంజ్ చేసి వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికుల్ని తక్షణమే స్వగ్రామాలకి చేర్చగలని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మరియు పోలీస్ శాఖ వారికి, ఆర్టీసీ వారికి మరియు గుడ్ విల్ సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. అసిస్టెంట్ మేనేజర్గా ఏపీఎస్ఆర్టీసీ కనిగి డిపోలో పనిచేస్తున్నాను. లాక్డౌన్ సందర్భంగా ఎంతోమంది వలస కార్మికులు చాలా ఇబ్బందులకి వేరు వేరు ఊర్లలో నిలిచిపోవడం జరిగింది. వారిని వాళ్ళ సొంత గ్రామాలకు చేర్చేందుకు మన ఎంఆర్ఓ వాళ్ళ సహాయంతో మనకి తెలియపరచగా ఆర్టీసీ వారు వారిని ప్రత్యేక బస్సులు కేటాయించి వాళ్ళని వాళ్ళ స్వగ్రామాలకి చేర్చుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎప్పటి నుంచి అంటే ఏదో టైంలో బయలుదేరి వచ్చి ఉంటారు. వాళ్ళ మధ్యలో అదే దాహం పరంగా కావచ్చు, ఆకలి పరంగా కావచ్చు, చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చూస్తే వాళ్ళు సాగర్ నుంచి వస్తూ ఉన్నారు. ఇప్పుడు టైము 1 వస్తూ ఉంది, అయినా ఇప్పటికి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయకోకుండా అలానే ఉండడం అనే విషయాన్ని మా దృష్టికి రావడం జరిగింది. ఈ విషయాన్ని మేము గుడ్ హెల్ప్ సంస్థ వారికి తెలియజేయగా పోలీస్ డిపార్ట్మెంటు గుడ్ హెల్ప్ సంస్థ వారు వారికి భోజన సదుపాయాలు కల్పించారు. బైక్ జోన్ వారు వాళ్ళకి ఈ సదుపాయాన్ని కల్పించారు. ఈ విధంగా మా ఏపీఎస్ఆర్టీసీ సర్వీస్ అందుకొని అదే బస్సులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి ఇబ్బందులకు ఏదైనా గురైనప్పుడు మేము ఈ సంస్థలకి తెలియపరిచే వాళ్ళ ద్వారా మేము అలాంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి వాళ్ళని రెక్టిఫై చేస్తాం ఇలాంటి ప్రాబ్లమ్స్. కాబట్టి ఎప్పుడు కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం సురక్షితం. ఈ సర్వీస్ని బాగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.